హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే శంకర్పాళి తయారు చేసుకుందామండి. దీన్ని కొన్ని ప్లేసెస్లో శక్కర్పార అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని మనం ఒక్కసారి తయారు చేసుకుంటే 2 నెలల దాకా స్టోర్ ఉంటుంది. మీద ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 120 గ్రాములు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మైదాపిండిని 1/4 కిలో తీసుకున్నాము, అందుకని చెప్పని దాంట్లో 1/2 పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 కూడా బాగా కరిగేదాకా ఇలాగా తిప్పుకుంటూ కరగపెట్టుకుందాము. మనకి పాలల్లోకి పంచదార మొత్తం కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాము. అదే స్టవ్ మీద 1 పోపు బాండి పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి అంతా కూడా బాగా కరిగేదాకా కరగపెట్టుకుందాము. నెయ్యి అంతా కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ నెయ్యిని మనం 1/4 కిలో మైదాపిండి తీసుకున్నాము. ఈ మైదాపిండిలోకి మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాము. వేడిగా ఉంటుంది కాబట్టి నెయ్యి మనం ఇలాగా స్పూన్తో తిప్పుకుంటే సరిపోతుంది. నేను మీకు ఇంకొకసారి మెజర్మెంట్స్ క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి. 1/4 కిలో మైదాపిండి తీసుకుంటే దాంట్లో 1/2 అంటే 120 గ్రాములు పంచదార సరిపోతుంది. అలాగే 1 కప్పు పాలు, 1/2 కప్పు నెయ్యి, ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్. ఇవంతా కూడా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను యాలకుల పొడి, అలాగే 1 చిటికెడు వంట సోడా. ఈ వంట సోడా యాడ్ చేయటం వల్ల మనకి ఈ శంకర్పాళి బాగా పొంగుతుంది. ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పంచదార పాల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ ఉండని మనం ఏ రకంగా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా తయారు చేసుకుందాము. మనం పాలు పంచదార మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇలాగ తిప్పుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి బాగా కలుస్తుంది. ఇలాగే మొత్తం పిండిని కూడా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడా మనకి బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పిండి మొత్తం కూడా సెట్ అయ్యేలాగా చూసుకుందాము. మనకి పిండి మొత్తం కూడా 10 నిమిషాల పాటు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీలాగా రౌండ్గా కొంచెం పెద్ద పెద్ద ఉండలు తయారు చేసుకుందాము. ఇలాగ పెద్ద ఉండ ఒకటి చేసుకొని దీన్ని రౌండ్గా షేప్ చేసుకుందాము. చపాతీలను చేసే కర్ర తీసుకొని దీన్ని ఇలాగ రౌండ్గా చేసుకుందాము. ఇది మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. చూసారా, మనం ఇలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందాము. టాప్ తీసుకొని దీన్ని ఎడ్జెస్ అన్నిటిని ఇలాగ కట్ చేసేద్దాము. అప్పుడు మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగే స్క్వేర్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నిటిని మనం తీసేద్దాము. ఇప్పుడు వీటిని మనం కరెక్ట్గా ఇలాగా స్క్వేర్ లాగా చేసుకుందాము. స్క్వేరే కాదండి, మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇలాగే మనం మొత్తం అన్నిటినీ కూడా తయారు చేసుకుందాము.
చూసారా మనకి ఇలాగ మినిమం ఈ థిక్నెస్ అయితే ఉండాలి. ఇన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మిగతా అన్ని కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఫాలో అయిపోదాము. ఇటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. మీద ఒక వెడల్పు అంటే వాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూడాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ చక్కెర పాలి మొత్తాన్ని కూడా ఇలాగ వన్ బై వన్ కేర్ఫుల్గా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం డ్రాప్ చేసేద్దాము. వీటన్నిటినీ కూడా ఇలాగ మనం తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకుందాము. చూసారా మనకి మొత్తం అన్నీ కూడా దాదాపుగా వేగిపోయినాయి. ఇలాగే ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకొని దీంట్లోని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి మనం వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఎంతో రుచికరమైన శంకరపాళి తయారైపోయినాయి. వీటన్నిటిని టిష్యూ పేపర్ మీదకి పెట్టేసుకుందాము. ఎంతో రుచికరమైన శంకరపాళి రెడీ అయిపోయిందండి. చూసారా మనకి పైనంతా క్రిస్పీగా, అలానే లోపల చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇవి కనుక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు 2 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటాయి. బాయ్ బాయ్.